హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రేపు ఫిబ్రవరి 7, 8, 9 నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ని స్వర్ణభారతి ఆడిటోరియంలో నిర్వహించాలని చెప్పి కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకోవడం, పెద్దలు విజయప్రసాద్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా నిర్వహిస్తూ ఏ రకంగా అయితే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 8 నెలల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులను ఏ రకంగా ప్రోత్సహిస్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎలాగా స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా మన ప్రాంతానికి మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మరి ఆయన తాలూకా సహకారం, మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయలు ఎంతో ఇంటర్నేషనల్ స్థాయిలో గెలిచినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవ్వాలని చెప్పి కరాటే అనేటువంటిది మరి ముఖ్యంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి పిల్లలు ఆడపిల్లలు కూడా చాలా ముఖ్యమైనటువంటి దీనిగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. పూర్తిగా దీనికి సహకరించడానికి మేము ఎల్లప్పుడూ కూడా మా తరఫున కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తప్పకుండా కృషి చేయాలని చెప్పి దానికి మా సహకారాన్ని వాడుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి సహకారంతో విశాఖపట్నంలో జరుగుతుంది. మరి ఇది రేపు ఫిబ్రవరి 7, 8, 9 తారీఖుల్లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో అన్ని రాష్ట్రాల నుంచి మరి ప్రతినిధులందరూ కూడా వస్తున్నారు. మరి దీనికి సహకారాన్ని అందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు కప్పు ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గుడివాడ అమర్నాథ్ గారు, అనకాపల్లి శాసనసభ్యులు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, పాతిక మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.